కనీసం మద్దతు ధర పెట్టే ఇవాళ వాళ్ళు కొన్నా కొనకపోయిన ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మార్క్ వైర్ ద్వారా లేకపోతే ఎన్ఎఫ్సీ ద్వారా నేషనల్ ఫుడ్ కార్పొరేషన్ ద్వారా గిట్టుబాటు ధర ఇచ్చి కొనుక్కునే విధానాన్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అందులో భాగంగానే వరికైనా పసుపుకైనా లేకపోతే మిర్చికైనా పత్తికైనా ప్రతి పంటకు నిజామాబాద్లో ఎర్ర జొన్నలకైనా గిట్టుబాటు ధర ఇచ్చి కొనుక్కున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇవాళ నరేంద్ర మోడీ తెచ్చిన చట్టంతో ఇలాంటి హక్కులన్నీ పోయినాయి. ఎవరు ఏమైనా వండించుకోవచ్చంట, ఎవరు ఏడికన్నా పోయి అమ్ముకోవచ్చంట, అరే ఉండే. అలాంటిది ఇవాళ నేను ఒక మాట అడుగుతున్నా, 98% ఈ రాష్ట్రంలో రైతులు 2.5 ఎకరాల లోపల భూమి ఉన్నోళ్ళే, 2.5 ఎకరాల పైన ఉన్నోళ్ళు, 25 ఎకరాల వరకు ఉన్నోళ్ళు ఒక 2 నుంచి 3% మాత్రమే ఈ దేశంలో ఉన్నారు. ఇలా గ్రామంలో ఉన్నాడు 2 ఎకరాల వరి పండిస్తే దానికి ఒక 3 బస్తాలు ఒట్లు వండితే ఇక్కడి నుంచి పక్క రాష్ట్రం తీసుకొని పోయి అమ్మగలడా? అమ్ముతే ఒకవేళ పక్క రాష్ట్రం తీసుకోపోతే కిరాయి పైసలన్నా డీజిల్ పైసలన్నా మిగులుతాయా? ఇవాళ మీరు ఆలోచన చేయండి, అరెకరమో ఎకరమో 2 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నారైనా కష్టపడి పండించిన పంటను పక్కనున్న టౌన్ కి వెళ్ళి అమ్ముతాడు, లేకపోతే ఊర్లో ఉన్న ఆసామికి అమ్ముకుంటాడు, లేకపోతే భూస్వామికి అమ్ముకుంటాడు తప్ప పక్క రాష్ట్రాలకు మోసుకెళ్లి అమ్మడానికి పోతాడా? ఒకవేళ ఇవాళ మన కాడ వరి 2000 రూపాయల క్వింటాల్ ఉంటే మనం వాడికి పోయిన తర్వాత ఆ మండోడ వ్యాపారి 1400కి ఇస్తే ఇవ్వు లేకపోతే సావు అంటే మళ్ళీ ఇంకా తెచ్చుకుంటే మళ్ళీ 1000 రూపాయల కిరాయి అయితేనా ఇది? ఇవాళ కార్పొరేట్ కంపెనీలు మన కల్లాల కాడికి వచ్చి మనతో ఒప్పందం చేసుకుని మన కల్లాల నుంచో మన దగ్గర కొనుక్కుంటాడని కేసీఆర్ చెప్తున్నాడు. ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందం చేసుకుంటే దాంట్లో తాళ్ళుందనో గింజలున్నాయనో నాణ్యనో పచ్చిగున్నాయనో తక్కువ ధరిస్తే కోర్తుకోవాలంట. ఇవాళ పేదోడు కోర్తులకు కొట్లాడే పరిస్థితి ఉందా? కార్పొరేట్ కంపెనీలతోటి వానికి సంస్థలుంటాయి, వ్యవస్థలుంటాయి, అందరు కొనుక్కుంటాడు అమ్ముకుంటాడు, అవసరమైతే వాని కంపెనీ నుంచి 10 మంది ఉద్యోగస్తులను పెట్టుకుంటాడు, రైతుల కడుపు కొల్లగొట్టడానికి రైతుల పంటలను దోసుకోవడానికి ఇవాళ ఈ నల్ల చట్టాలను తీసుకొచ్చి నరేంద్ర మోడీ మన కంపలు ఉంచడానికి ముందుకు వస్తుంటే ఇవాళ రైతులకు అండగా నిలబడడానికి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇవాళ మిత్రులారా, గతంలో రైతు బజార్లు వచ్చినాయి మీకు అందరికీ తెలుసు, లేకపోతే జిల్లాలలో మార్కెట్లు వచ్చినాయి, రైతు పండించిన పంట మార్కెట్ కన్నా అమ్ముకునే వాళ్ళం, కూరగాయలు పండిస్తే రైతు బజార్లకు వెళ్ళి అమ్ముకునేటోళ్ళం. రేపు భవిష్యత్తులో ఏమి ఉండవు, ఇవన్నీ ప్రభుత్వం రద్దు చేస్తుంది, గిట్టుబాటు ధర రద్దు చేస్తుంది. కంపెనీ వస్తాడంట మనతోని రాసుకుంటాడంట, వాడు వచ్చి ఇంగ్లీష్ లో రాసుకుంటాడు, రైతుకు చదువు వస్తుందా? అందులో ఏం రాసిందో మనం చూస్తామా? చదివినా అర్థం అవుతుందా? 2 ఎకరాల భూమి ఉన్నాడు, 1 ఎకరం భూమి ఉన్నాడు, వాడు ఇంగ్లీష్ లో తెచ్చి 7 ముద్రేసి రాపించుకుంటే భూమి రాపించుకున్నాడో, పంట రాపించుకున్నాడో, పంట ఏ ధరకు రాపించుకున్నాడో చదువుకొని అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు ఉంటే ఈ దివాలకు నరేంద్ర మోడీని ప్రధానిగా ఎందుకు ఉంచుతాం? గట్టదించమా, పురుదలేసి తొక్కమా? మనకు చదువు రాదు కాబట్టి మన కుటుంబాలను కొల్లగొట్టడానికి ఇవాళ కార్పొరేట్ కంపెనీలకి దేశాన్ని తాకట్టు పెడుతున్న నరేంద్ర మోడీ అన్న సంగతి ఇవాళ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నా నరేంద్ర మోడీ, అయ్యా నిన్ను 2 సార్లు ప్రధానమంత్రిని చేస్తే మాకు ఏం ఇవ్వకపోతే ఇవ్వకపోయినా ఉన్నదన్నా ఉంచాలి కదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, ఇంట్లో నామే చెప్పకుండా పోయింది అన్నట్టుగా మన సంసారాలు తీసుకొచ్చింది. ఇవాళ ఏం చేసి బతకాలి రైతులు? ఇవాళ ఈ చట్టం వస్తే కనీస మద్దతు ధర దేవుడేరు, ఇక మోడీ అట్లా చేస్తే ఇక్కడ ఉన్న కేడి నేను దేవుడితోనైనా కొట్లాడతా రైతులతో అని అంటున్నాడు. అరే వారు సన్నాసి బాబోజుల వండుకొని ఎత్తు దేవుడితో ఎత్తు మోడీతో కొట్లాడదాం రా. ఏడుకొస్తావా? నాంపల్లికి వస్తావా? కుక్కులాపూర్కి వస్తావా? కుక్కడపల్లికి వస్తావా? మల్కాజ్ గిరికి వస్తావా? ఎల్పీ నగర్కి వస్తావా? మేడ్చల్కి వస్తావా? లేకపోతే మేమే నీ ఖర్చులకు రావాలనా? దేవుడితో నువ్వు మోడీతో కొట్లాడతా, నువ్వు నువ్వు అయితే రమ్మని కేసీఆర్ నుండి పిలిపిస్తున్నా. ఇంట్లో కూర్చొని ఉపన్యాసాలు ఇస్తే రైతుల కడుపు నిండదు కేసీఆర్ గారు,
మీరు కేడి మాటలు మానండి. మీరు రాండి, మీరు పార్లమెంట్ లో చట్టాన్ని వ్యతిరేకించడం అన్నారు కదా, మరి చట్టాన్ని వ్యతిరేకించిన ఎందుకో బజార్లకు వచ్చి ధర్నాలు చేస్తలేవు, ఎందుకో దీక్షలు చేస్తలేవు, నిన్న మన నీ తలమాసిన చట్టం తెచ్చినాం అని ఊరూర్లో ట్రాక్టర్ల ర్యాలీలు తీస్తున్నావు. నీకు భజన చేయించుకోవడానికి కానీ మోడీ తెచ్చిన చట్టాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను, ఎందుకు బయటకు వచ్చి మాట్లాడతలేవు, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు బయటకు వచ్చి మాట్లాడతలేవు, ఎందుకు ప్రజలకు పిలిపిస్తలేవు. అందరు రోడ్లు ఎక్కడ పంజాబ్ లో ఎక్కడెక్కడ స్తంభించింది, పంజాబ్ రైతులు తిరగబడితే అక్కడ కౌన్ కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే కేంద్ర ఎందుకు భయపడుతున్నావు. నువ్వు దోసుకున్న వేల కోట్ల లెక్కలు అడుగుతాడైనా, సిపిఐ వాళ్ళకి చెప్పి నేను పొక్కలేస్తాడైనా, ఎందుకు మోడీతో కొట్లాడానికి బయటకు వస్తాడు అని చెప్తే నేను కేడీని అడుగుతున్నా. కేడీ వేరు, మోడీ వేరు కాదు, వీళ్ళిద్దరు బొమ్మ పర్సు లాంటి ఒకే తానులో ముక్కలాంటోళ్ళు. అది సీరైతే ఇది రైతుపట్ట, రెండొకటే దాంట్లకెళ్ళి కట్టేసినాయి. మా అక్కలకు తెలుసు బాగా, పెద్ద తాను తెస్తే సీరా జాకెట్ రెండింటికి అదే పనికొస్తాయి. మోడీ సీరలాంటోడైతే కేసీఆర్ జాకెట్ బట్టలాంటోడు, వాళ్ళిద్దరు ఒకటే తాను ముక్కలు, ఇద్దరు కలిసే ఉండవు. కాకపోతే మనకు కథను చెప్తాను. నిన్న ఆయన టీవీలలో పేపర్లో నీళ్ళ పాటికి ఆయన అక్షరాలలో రాసే పేపర్ల కన్నా సిగ్గుండాలి. వాడు చెప్పిండో చెప్పలేదు, ఆయన దేవుడితోనైనా రైతుల కోసం మాట్లాడతాడంట, గిట్టుబాటు ధర కోసం మాట్లాడమన్నదా, కేసీఆర్ ను బయటకు రమ్మనుంది, ఈరోజు పార్టీ దగ్గర కొట్లాడతాడా, లేకపోతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్షకు వస్తాడా, కేసీఆర్ రమ్మనుంది, మేమందరం ఉంటాం. ఇవాళ రైతులను మట్ట పెట్టి దోసుకోవడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే పని చేస్తారో